ఒక వామపక్ష భావజాలం నుండి వచ్చారు ఆయన బీజేపీ లాంటి పార్టీలతో కలవడానికి కూడా సిద్ధమయ్యారు బీజేపీ నుంచి ఏమైనా ఆహ్వానం ఉందా మీకు బీజేపీతో సమస్యల పరిష్కారం కోసం గ్యారంటీగా కొట్లాడతాం దాంట్లో నేను చాలా స్పష్టంగా ఆర్టీసీ సమ్మెప్పుడు కొట్లాడినాం కానీ బీజేపీతో కలుస్తామని మేము ఎన్నడూ ప్రకటించలే కదా మేము ఆరేళ్లలో రాజకీయాల్లో కలిసి నడిచింది వామపక్షాలతోనే కదా అందుకని అభాండం వేయటం చాలా అన్యాయం సమస్యల పరిష్కారం వేరు ఒక రాజకీయ కార్యాచరణను ముందుకు తీసుకు వెళ్ళటానికి జరగాల్సిన ప్రయత్నం వేరు ఆ సమయంలో ఖచ్చితంగా మరందరం కూడి ఒక ప్రత్యామ్నాయంగా రాజకీయ ఒక ప్రజాస్వామిక రాజకీయాలను పెంపొందించుకుందామనే ఆశతోనే కదా ప్రయాణం మొదలుపెట్టినాం ఆ ప్రయాణం అందుకనే మమ్మల్ని ఆ విషయంలో తప్పుబట్టడానికి వీల్లేదు మేము చాలా సీరియస్గా ఆ ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం కూడా తప్ప భవిష్యత్తులో కూడా మేము ఆ విషయంలో వెనకకపోనే పోం వ్యక్తిగతంగా వచ్చే లాభ నష్టాలు అనేవి చాలా చిన్నవి దీర్ఘకాలికంగా సమాజ ప్రయోజనాలు ముఖ్యం ఏ పార్టీకైనా ఫస్ట్ సమాజ ప్రయోజనాలు తర్వాతనే వ్యక్తి పార్టీ ప్రయోజనాలు ఆ తర్వాతనే వ్యక్తిగత ప్రయోజనాలు నాకేదో అయిందని నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నా తెలంగాణ ప్రయో ఎట్లయితే లాభం అవుతుంది అనేది నా నిర్ణయానికి ప్రాతిపదిక కావాలి ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా అదే ఆలోచనతో తీసుకుంటాం తర్వాత స్థూలంగా ఉన్నంతలో తెలంగాణకు ప్రయోజనం చేస్తూ పార్టీ ప్రయోజనాలను ఎట్లా పెంపొందించుకోగలమనేది ఆలోచిస్తాం ఇవాళ తెలంగాణ ప్రయోజనాల రీత్యా ఈ దుష్టపాలన పోవాలి అది చాలా అవసరం అది అది పోకుండా తెలంగాణ ముందుకు పోలేదు ఇది నంబర్ వన్ కర్తవ్యం ఇది ఇవాళ ఈ పని జరగకుండా తెలంగాణకు విముక్తి లేదు తెలంగాణ అభివృద్ధి చెందదు ఇంతమంది కొట్లాడిన దానికి అర్థం కూడా ఉండదు అది ఇలా జరగవలసిన పని జరగవలసిన చేయవలసిన అవసరం ఉండదు ఫైనల్గా చెప్పండి రామ్ గారు మీరు మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వచ్చి ఓట్లు వేయమని అడుగుతున్నారు ఓటర్లకు ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లకు రామ్ కాలేంటి నేను చెప్పేది ఒకటే అందరం కలిసి కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణలో మనం ఆశించిన మన కళలు నెరవేర్తలేవు మన లక్ష్యాలు సిద్ధిస్తలేవు ఇవాళ తెలంగాణలో ఇవాళ అధికార పార్టీ పాలన కేసీఆర్ గారి పాలన ఇవాళ మనకు శాపంగా పరిణమించింది మన అభివృద్ధికి అదే పెద్ద ఆటంకమైంది మన మీద భారం అయిపోయింది అందుకని దీన్ని తొలగించుకోవటానికి ఒక మార్పు తీసుకురావటం అనేది ఇవాళ చారిత్రక అవసరం ఈ చారిత్రక నేపథ్యంలో మార్పు కోసం మాకు ఓటు వేసి గెలిపించమని అందరినీ కూడా నేను పేరు పేరున అభ్యర్థిస్తున్నా ఒక మార్పు చాలా కీలకం ఒక మనం అనుకున్న తెలంగాణ నిర్మాణం కోసం ఈ గెలుపు అనేది ప్రాతిపదిక అవుతుంది బీజం నాటుతుంది అందుకని దానికోసం తోడ్పడాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రొఫెసర్ గారు ఇది ఇలాంటి ఫేస్ టు ఫేస్ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సైనిక